ఈయన ఒక విషయం చెప్తున్నాను, మనకి ఫ్రిడ్జెస్ కి అయితే స్టెబిలైజర్ అవసరం లేదు, ఇది ఇన్బుల్ట్ స్టెబిలైజర్ మీద రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అని, ఫ్రీ స్టెబిలైజర్ ఇన్సైడ్ ద ఫ్రిడ్జ్. అంటే ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది, స్టెబిలైజర్ లేకపోయినా ఫ్రిడ్జెస్ అనేవి రన్ అవుతాయి. ఈ ఫ్రిడ్జ్ కి అయితే ఒక 10 ఇయర్స్ వరకు స్టెబిలైజర్ వితౌట్ స్టెబిలైజర్ రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ప్రాబ్లం రావడం వల్ల స్టెబిలైజర్ అనేది పెట్టడం జరిగింది. వి గాట్ V50 స్టెబిలైజర్. ఇది 300 లీటర్స్ వరకు కెపాసిటీకి సపోర్ట్ చేస్తుంది, 2 ఆంపర్స్ తో రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హిమగిరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫ్రిడ్జ్ కి సంబంధించి స్టెబిలైజర్ ఒకటి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది నేను మా ఫాదర్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కోసం తీసుకోవడం జరిగింది. అదైతే 200 లీటర్స్, అంటే 190 లీటర్స్ సంబంధించిన ఫ్రిడ్జ్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను ఆఫ్లైన్ లో పర్చేజ్ చేశాను. ఆఫ్లైన్ లో నేను 1450 రూపీస్ పర్చేజ్ చేయడం జరిగింది. ఇది 5 ఇయర్స్ వారంటీతో రావడం జరుగుతుంది. ఇదే స్టెబిలైజర్ ఆన్లైన్ లో 1699 అయితే ఉంది. మనమైతే ఆఫ్లైన్ లో 1450 రూపీస్ మాత్రమే పర్చేజ్ చేయడం జరిగింది. ఫ్రిడ్జ్ కి స్టెబిలైజర్ వాడచ్చా వాడకూడదా అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రతి ఫ్రిడ్జ్ మనకి ఇన్బుల్ స్టెబిలైజర్ తో రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎందుకు నేను తీసుకున్నాను అన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్ బాక్స్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. వీగార్డ్ V50 స్టెబిలైజర్ ఇది. అదేవిధంగా ఇటువైపు చూస్తే మీకు క్లియర్ కనపడుతుంది, వీగార్డ్ V50 అండ్ 5 ఇయర్స్ వారంటీ క్లియర్ మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ కెపాసిటీ ఒకసారి చెక్ చేయండి, 2 ఆంపియర్స్ కెపాసిటీ. నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ 1600 మాత్రమే ఉంది. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసి స్టెబిలైజర్ ఏ విధంగా ఉంది ఎలాగుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, స్టెబిలైజర్ అయితే మనకి ఇన్సైడ్ ఈ విధంగా కనపడుతుంది. ఇదైతే డార్క్ బ్రౌన్ కలర్, అంతే ఇంకేం లేదు. సైడ్ 4 కార్డ్బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి తీసి పక్కన పడిసేద్దాం, స్టెబిలైజర్ ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టెబిలైజర్ చూడండి, ఇది మనకి బ్రౌన్ కలర్ అండ్ పైన వీగార్డ్ స్టెబిలైజర్ అని కనపడుతుంది. అండ్ ఇది ఒక రింగ్ ఇవ్వడం జరిగింది, అంటే ఇది లుకింగ్ కోసం మాత్రమే. అండ్ అదేవిధంగా ఈ ప్లగ్ చూడండి, ఇది 2 ఆంపర్స్, అంటే మనకి 6 ఆంపైర్స్ సపోర్ట్ చేసే ప్లగ్ మాత్రమే ఇందులో పడుతుంది. 16 ఆంపైర్ సపోర్ట్ చేసే ప్లగ్ అయితే పడదు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు వీగార్డ్ V50 2 ఆంపైర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 135 వాట్స్ నుంచి 280 వాట్స్ వరకు పవర్ సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టెబిలైజర్కి ఇంకేం లేదు, ఇక్కడ ఇదో ప్లగ్ ఈ వైర్తో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఫ్రిడ్జ్ ఇది మా ఇంట్లోది. ఇది నేను 2014లో తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇది 9th ఇయర్ స్టిల్ రన్నింగ్ అవుతుంది. ఈ ఫ్రిడ్జ్కి అయితే స్టెబిలైజర్ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వితౌట్ స్టెబిలైజర్ 9th ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, అంటే ఫ్యూచర్లో కూడా వస్తుందో లేదో తెలియదు. ఒక 9th ఇయర్ రన్నింగ్ అవుతుంది. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే వితౌట్ స్టెబిలైజర్ మనకి ఏ ఫ్రిడ్జ్ అయినా 10 ఇయర్స్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఎల్జీ శాంసంగ్ ఇప్పుడు చూస్తుంటే 10 ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా చూస్తే ఏ ఫ్రిడ్జ్ అయినా 10 ఇయర్స్ అనేది ఈజీగా రన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ 10 ఇయర్స్ తర్వాత మీకు ఏమైనా ఫ్రిడ్జ్ అనేది ప్రాబ్లం వస్తే మనం స్టెబిలైజర్ అనేది వాడుకోగలిగితే మాత్రం ఇంకొక 5 ఇయర్స్ అనేది ఫ్రిడ్జ్ రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 190 లీటర్స్ ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది, 2013లో మోడల్ ఇది, 2013 మోడల్ ఇది. అండ్ నేను 2014లో పర్చేజ్ చేశాను. పవర్ ఏరియాలో పవర్ కట్ అనేది ఎక్కువసార్లు తీసి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు ఫ్రిడ్జ్కి స్టెబిలైజర్ కొనుక్కుంటే ఫ్రిడ్జ్ యొక్క లైఫ్ 10 to 15 ఇయర్స్ ఈజీగా రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.